దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రజా ఉద్యమాలు చేసే నాయకుల్ని అణచివేస్తున్నారంటూ సిపిఐ ఎంఎల్ ప్రజాపంధ నాయకులు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా నిన్న ఖమ్మం సిపి వ్యవహరించిన తీరు చాలా వివాదాస్పదంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది సీపీఎంఎల్ ప్రజాపంద నాయకులను రౌడీ షీటర్లుగా అరెస్టు చేయడం పట్ల వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రస్తుతం మనం సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంద పార్టీ ఆఫీసులో మనం ఉన్నాం మన దగ్గర రాష్ట్ర కార్యదర్శి పోటీ రంగారం మనకు అందుబాటులో ఉన్నారు మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో సార్ చెప్పండి ప్రజల ప్రజల పట్ల ప్రజల సమస్యలపై పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను రౌడీ షీటర్లుగా చిత్రీకరిస్తున్నారంటూ కూడా మీరు ఆ ఖండిస్తున్న నేపథ్యం కనబడుతుంది అసలు ఏం జరిగింది ఎందుకని రౌడీ షీటర్లు ఇట్లా పోలీసులు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు ప్రజాపంద నాయకుల మీద ముఖ్యమంత్రులు మంత్రులు వచ్చినటువంటి సభల్లో ప్రజా సమస్యల మీద నినదించారు వాళ్ళ మెమోరాండాలు ఇచ్చారు ఆ సందర్భంగా కొన్ని ఆందోళనలు చేశారు ఆందోళనలు చేసినందుకే వాళ్ళ మీద రౌడీ షీటర్లను పెట్టి దాదాపు దశాబ్దాల కాలంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అయినప్పటికీ మేము ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తా ఉన్నాం ప్రజల తరపున ప్రశ్నించడం ప్రజా హక్కుల కోసం నిలబడటం అన్ని అధిగమించి పోరాటం అనేటువంటిది మా కర్తవ్యం అందుకే అలాంటి ప్రజా పోరాటాలు చేసేటువంటి వాళ్ళని రౌడీ సీటర్ అని సంబోధించి అవమానించే వైఖరికి ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం పూనుకుంది ముఖ్యంగా ఇటీవల కాలంలో మేము తెలంగాణ కోసం కూడా ఇట్లే పోరాడితే రౌడీ సీటర్లు అన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ రౌడీ సీటర్ని కొనసాగించినటువంటి స్థితి ఉన్నది ఈనాడు మొత్త కొత్తగా మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యం అని చెప్పింది కానీ ఇలా వచ్చి రెండు నెలలు కాకముందే ఖమ్మం జిల్లా ఎస్పీకి వచ్చినటువంటి సునీల్ దత్ చాలా అవమానకరంగా వ్యవహరించారు ముఖ్యంగా చిన్న సంఘటన ఆసరా చేసుకుని ఇవాళ మా పార్టీ నాయకులైనటువంటి సివై పుల్లయ్య ఆవుల అశోక్ కుమారు తిమ్మిడి హనుమంతరావు తదితర ఆరుగురు మీద ఓ కేసు పెట్టి అందులో ఆయన ప్రకటిస్తూ రౌడీ సీటర్లు నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు అనేటువంటిది రాస్తూ ఇచ్చారు మేము ఏ నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము ప్రజా సమస్యల మీద పోరాడం దానికోసం ఎన్నైనా నిర్బంధాలు ఎదుర్కొన్నాం ప్రజల హక్కుల కోసం నిలబడ్డం అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడ్డాం తప్ప ఏమైనా దందాగిరి చేసామా గంజాయమ్మేమా అమ్మేమా స్త్రీలను అవమానించేటువంటి పనులు చేసామా లేదా వీధి వ్యవహారం చేసామా రౌడీలలాగా గుండాలలాగా అలాంటి వాళ్ళనేమో ముద్దు చేస్తూ అలాంటి వాళ్ళకేమో గొడుగుబడుతూ ఇవాళ మా పార్టీ నాయకుల్ని ఓ చిన్న కేసులో అరెస్ట్ చేసి అది కూడా అవతల వాళ్లే మా ఆఫీస్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళనేమో కేసుల నుంచి తప్పించి మా నాయకుల మీద కేసు పెట్టి రౌడీ సీటర్లు నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని చెప్పి సిపి ప్రకటించారు ఇది అవమానకరమైంది ప్రజా ఉద్యమాలు నిర్వహించేటువంటి వాళ్ళని అవమానించడమే పనిగా పెట్టుకొని ఈ ప్రకటన ఇచ్చారని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే సిపి గతం నుంచి కూడా కమ్యూనిస్ట్ విప్లవకారులు అంటే ఆయన ఎక్కువగా కోపాన్ని ఆగ్రహాన్ని ప్రదర్శించేటువంటి వైఖరి ఉన్నది గతంలో లింగన్న అనేటువంటి మా రాష్ట్ర నాయకుడిని ఎన్కౌంటర్ చేసినప్పుడు ఈయన నాయకుడిగా పోలీస్ అధికారిగా ఉన్నాడు అట్లా అనేక పదుల సంఖ్యలో కూడా ఎన్కౌంటర్లు చేసినటువంటి చరిత్ర వెనుక అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థితిలో ఇయాల రౌడీ షీటర్లు అనేటువంటి ఎవరో పరమ కిరాతకమైన రౌడీ షీటర్తో పోల్చి ఇవాళ మా నాయకులు రౌడీ షీటర్లు అంటాం అనేటువంటిది అన్యాయమైందని మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పోలీసు అంటే ప్రజలకి సేవకులుగా ఉండాలా ఉద్యమం చేసేటువంటి వాళ్ళ పట్ల గౌరవం ఉండాలా ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు ప్రజల హక్కుల గురించి అడుగుతారు కాబట్టి ఇప్పటికైనా సిపి భాష వైఖరి మార్చుకోవాలా ఎందుకంటే ఆయన వెనక ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది ఆయన సంఘ పరివారంలో పనిచేసి వచ్చాడు ఆయన నేపథ్యం మాకు అర్థమవుతుంది అందుకే కమ్యూనిస్టుల మీద కక్ష గట్టే ఇలాంటి భాషను వాడుతున్నాడని చెప్పి మేము భావిస్తున్నాం అని ఇప్పటికైనా మానుకోవాలా ప్రజా ఉద్యమాల పట్ల సానుకూల వైఖరి అనుసరించాలా అంతేకాకుండా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ రాజకీయ పార్టీ నాయకుల మీద పెట్టిన రౌడీ సీట్లన్నీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ జిల్లా మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ కేసులన్నీ ఎత్తివేయడం ద్వారానే ప్రజాస్వామ్యానికి పూచిపడతారు తప్ప ప్రజా ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళ మీద రౌడీ సీట్లు పెట్టడం అంటే దొంగల్ని కాపాడటం ఉద్యమకారుల్ని వేధించడం తప్ప మరోటి కాదని భావిస్తూ ఉన్నాం అంటే సార్ గత కొద్ది రోజుల క్రితమే మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కూడా మీ పార్టీ కార్యాలయంకి వచ్చేసి మీతో మాట్లాడడం జరిగింది మరి అంటే ఈ విషయం మీద మీరు మంత్రులు మంత్రులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారా సార్ ఈ విషయం మీద ఇది ఉద్యమ పార్టీ వాళ్ళు మంత్రులు వాళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత సహజంగానే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గరికి వచ్చి అభినందనలు చెప్పారు అన్ని పార్టీల ఆఫీస్కి వచ్చిపోయారు అది ఒక సహజమైనటువంటి కార్యక్రమం మేము ఈ ఉద్యమంలో మేము సిఐతో మాట్లాడము ఏసీపీతోని మాట్లాడితే చిన్న కేసు ఇది ఉంది పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి పంపిస్తామని చెప్పారు అదే సిపిఐ కలుగ చేసుకొని పని కట్టుకొని ఈ కేసు బనాయించారు కాబట్టి ప్రతి కేసుకి మేము మంత్రుల దగ్గరికి వెళ్ళి పైరవలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కేసులు మాకు కొత్త కాదు కేసులను ఎదుర్కొంటాం వాటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి పోరాడుతాం కేసులు భయపడేటువంటి వాళ్ళం కాదు నిర్బంధాలకు అదిరిపోయేటువంటి వాళ్ళం కాదు కాబట్టి మంత్రులే ఈ వ్యవహారాన్ని అర్థం చేసుకొని జోక్యం చేసుకోవాల్సినట్టు అవసరం ఉందని మేము ప్రశ్నిస్తున్నాం అందుకని మా ఆఫీస్కి వచ్చి ప్రజాస్వామ్యానికి మేము పూచిపడతాం అని చెప్పి తుమ్మల నాయసరావు చెప్పాడు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాన్ని తెలుసుకొని దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్ ఇదే వ్యవహారం మీద సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది సిపిఐ వైఖరి మార్చుకోవాలి అవి మొత్తం ఈ కేసుని ఎత్తివేయాలి అదేవిధంగా రౌడీ షీట్ ఎత్తివేయాలా ఎత్తివేయకపోతే రానున్న కాలంలో మరింత ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా సో చూశారు కదా పూర్తిగా సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద నాయకుల మీద ఖమ్మం కమిషనర్ నమోదు చేసిన అక్రమ కేసులు పూర్తిగా ఎత్తివేయాలని చెప్పేసి కూడా సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంద నాయకులు ఖండంతో ఖండిస్తున్నారు ఈ విషయం మీద సిపి ఇప్పటికే ఏదో ఒక నిర్ణయం తీసుకొని అంటే అక్రమ కేసులు పెట్టడం ప్రజా సమస్యల పట్ల ప్రజల కొరకు ప్రజలకు లబ్ధి చేకూరే విషయాల్లో ప్రజా ఉద్యమాలు చేసే నాయకులను ఒక షీటర్ లాగా ఒక గుండాలుగా ఆ చిత్రీకరిస్తున్నారు ఇది తీవ్ర ఆవేదన అయితే వీళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ప్రజా ఉద్యమాలు చేసే నాయకుల మీద పెట్టే అక్రమ కేసులను పూర్తిగా ఎత్తివేయాలని సిపిఐం ఎమ్మెల్యే ప్రజాపంధ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇదే ఇదే వ్యవహారంలో ఇటువంటి ఎటువంటి స్పందన లేకపోతే భవిష్యత్తులో ముందు ముందు మరింత ఆందోళనలు చేస్తామని చెప్పేసి కూడా పూర్తిగా ఎమ్మెల్యే పార్టీ ప్రజాపంద నాయకులు హెచ్చరించిన పరిస్థితి కనపడతాం ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర నేను మీ దేవేందర్ ఆర్టీవీ ఖమ్మం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది